ఏ వస్తువైనా కొనుగోలు చేసే ముందే ధర నిర్ణయం జరుగుతుంది. ఆ ధరకు నచ్చితే కొనుగోలు, లేదంటే లేదు. కానీ చెరుకు పండించిన రైతు మాత్రం ధరతో నిమిత్తం లేకుండా ఫ్యాక్టరీకి చెరుకు తోలేయాలి. ఆనక యాజమాన్యం నిర్ణయించి ఇచ్చిన ధరను తీసుకుని సంతృప్తి చెందాలి. ఆ సొమ్మైనా వెంటనే ఇస్తారా అంటే అదీ లేదు. ఏడాది పాటు శ్రమించి పరిశ్రమకు తోలిన చెరుకుకు గత ఏడాది ఇచ్చిన ధరైనా ఇవ్వలేమని యాజమాన్యం చేతులెత్తేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. నిజాం దక్కన్ షుగర్స్ ధర విషయంలో ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడం రైతుల్లో కలవరపాటుకు కారణమవుతోంది. భవిష్యత్తుపై భరోసా కోల్పోతున్న రైతులు వచ్చే ఏడాదికి చెరుకు సాగు చేయడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నిజాం దక్కన్ షుగర్స్ యాజమాన్యం 2014-15 సంవత్సరానికి 1 లక్ష టన్నుల చెరుకును గానుగాడేందుకు రైతులతో చెరుకు సాగు చేయించారు. ఈ నెల 3న గానుగ మొదలైంది. దీంతో పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, ప్రైవేటు యాజమాన్యమే కొనసాగుతుందా, అసలు గానుగ ప్రారంభమవుతుందా లేదా అనే సందేహాల నడుమ ఈ ఏడాది గానుగ ఆడిస్తుందా లేదా అనే సందేహాలకు తెరపడింది. ఇప్పటివరకు 58,000 టన్నుల చెరుకును రైతులు కర్మాగారానికి తోలారు. ఇంకా 40,000 టన్నులకు పైగా చెరుకు పరిశ్రమకు తోలాల్సి ఉంది. సగం చెరుకు క్రషింగ్ పూర్తయినా యాజమాన్యం ఇంకా చెల్లించే ధరపై స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది ఇచ్చినట్లే 2,600 ధర చెల్లిస్తారని రైతులు భావించారు. కాని యాజమాన్యం ఇటీవల 2,260 చెల్లిస్తామని చక్కెర కమిషనర్కు లేఖ రాసిందనే ప్రచారం రైతులను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో రైతులు పరిశ్రమ ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఇంత తతంగం జరిగినా యాజమాన్యం నుంచి ధరపై స్పష్టత రాలేదు. మాకు 18 ఎకరాల చెరుకు ఉందండి. గత సంవత్సరం దీనికి 2,600 రూపాయలు చెరుకు రేటు చెల్లించారండి. ఈ సంవత్సరం వచ్చేసి 2,260 రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారు. 3,000 ఇస్తే కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో 2,260 రూపాయలు ఇస్తే కేవలం పెట్టుబడి కూడా రాని పరిస్థితి. ఈ పరిస్థితిలో రైతు పూర్తిగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏదన్నా పరిష్కారం సూచించాలని మనం గత ఏడాది కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తామని యాజమాన్యం పరోక్షంగా సందేశమిస్తుందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు పెరిగి కనీసం టన్నుకు 3,000 పైన దక్కితే గాని నిలదొక్కుకోలేమని రైతులు మదనపడుతుంటే కర్మాగారాలు ఇంకా ధర తగ్గించాలని నిర్ణయం తగదని రైతులు వాపోతున్నారు. మేము 10 ఎకరాలు చెరుకు పెట్టాము. ఇప్పుడు దాకా 5 ఎకరాలు సప్లై చేశాము. ఇప్పుడు దాకా మాకు 3 రౌండ్ల బిల్లులు రావాల్సింది, ఇంత మటుకు రాలేదు. నిజాం దక్కన్ షుగర్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ 2,600 ఇస్తే ఇప్పుడు 2,200 ఇస్తామంటున్నారు. అది అన్యాయము. మాకు ఇంతకుముందు కూడా 120 రూపాయలు తక్కువ చేసి మమ్మల్ని మోసం చేసింది నిజాం దక్కన్ షుగర్స్. ఇప్పుడు కూడా మళ్ళీ 400 రూపాయలు తక్కువ చేస్తామని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము బయట తెచ్చుకున్న అప్పులు పెరిగిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే ఫ్యాక్టరీది ఏదన్నా కానీ గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుందా, దాన్ని ఏదన్నా కానీ డిసిజన్ తీసుకొని తొందరగా డిక్లేర్ చేస్తే మాకు అందరికీ మంచిది. చెరుకు గానుగాట ప్రారంభమైన 4 రోజులకు కూడా ధరపరంగా స్పష్టత కురబడ్డం రైతుల్లో అసహనాన్ని పెంచుతోంది. వచ్చే సీజన్కు చెరుకు సాగుపై అటు ప్రభుత్వం గాని ఇటు యాజమాన్యం గాని స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే చెరుకు హార్వెస్టింగ్ అయిపోతుంది. ప్లాంటింగ్ చేయాల్సిన టైము దాదాపు 2 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ రైతులకి మీరు చెరుకు పెట్టండి, మేము తీసుకుంటాము అని రైతులకు భరోసా ఇచ్చిన దాఖలా ఎక్కడా లేదు. ఇప్పటికైనా స్పందించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. యాజమాన్యం వెంటనే చెరుకు ధరపై స్పష్టత నివ్వడంతో పాటు వచ్చే సీజన్లో చెరుకు సాగుకు వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.